ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణ మాజీ సీఎస్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? భూముల కొనుగోలు ఆయన మెడకు చుట్టుకుంటోందా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఆయన ప్రజాపాలనలో అడ్డంగా బుక్కయ్యారా? ఇంతకీ ఆయనపై వచ్చిన ఆరోపణలేంటి? గత ప్రభుత్వ హయాంలో ధరణి వెబ్సైట్కు అన్నీ తానే వ్యవహరించారు సోమేష్ కుమార్. ప్రభుత్వం మారిన తర్వాత సోమేష్ కుమార్ ఆస్తులపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా యాచార మండలం కొత్తపల్లి గ్రామంలోని 249 సర్వే నెంబర్లలో 25 ఎకరాల భూమి సోమేష్ కుమార్ భార్య పేరు మీద రిజిస్టర్ అయింది. అయితే ఈ భూముల వివరాలను ఢిల్లీలోని డీఓపీటీకి అందజేయకపోవడంతో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆస్తులపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. చీఫ్ సెక్రటరీగా పనిచేసిన కాలంలో ఈ 25 ఎకరాల భూమిని కొన్నారా? అంతకుముందే కొన్నారా? ధరణి పోర్టల్ అమలుకు ముందే కొన్నారా? ఆ తర్వాత కొన్నారా? ఇంతకీ ఏ ఏడాది కొన్నారనే అంశాలపై ఒక స్పష్టత వచ్చింది. ఇప్పుడు వ్యూహం ప్రకారమే యాచార మండలంలో సోమేష్ కుమార్ భూములు కొన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ ఫార్మాసిటీ వస్తుందని తెలుసుకున్న సోమేష్ కుమార్ అదే ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. 2018 ఫార్మాసిటీ ప్రాంతంలోని కొత్తపల్లిలో 4 దగ్గర నుంచి 25 ఎకరాల భూమిని సోమేష్ కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. అది కూడా ఎకరాకు కేవలం 2.5 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించారు. వాస్తవానికి కొత్తపల్లి ఏరియాలో ఎకరా 50 లక్షల రూపాయలు ఉండగా అత్యంత తక్కువ ధరకు 25 ఎకరాల భూమిని కొనుగోలు చేయడాన్ని ప్రభుత్వం అనుమానిస్తోంది. దీని వెనుక క్విడ్ ప్రోకో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.